గన్నవరం గొడవలో అరెస్ట్ అయిన టీడీపీ నేత పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నిన్న పట్టాభితో పాటు మరో 11 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో నిన్న ఆయన గన్నవరం సబ్ జైలుకు తరలించారు. పట్టాభితో పాటు మరో 11 మంది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పుడు వారందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పొట్టిపాడు కలపర్రు టోల్గేట్ల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. పట్టాభి వెనుక వేరే వాహనాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. గన్నవరం గొడవలో అరెస్ట్ అయిన టీడీపీ నేత పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నిన్న పట్టాభితో పాటు మరో 11 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో నిన్న ఆయన గన్నవరం సబ్ జైల్లో ఉంచారు. పట్టాభితో పాటు మరో 11 మంది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పుడు పొట్టిపాడు కలపర్రు టోల్గేట్ల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. పట్టాభి వెనుక వేరే వాహనాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. We'll be right back.